అలాగే కందాడ మురళీకృష్ణమాచార్యులు గారు మీరు చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి, అదే విధంగా దీనిని మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం కదా, ఇలా పిలవడానికి గల కారణం ఏంటంటారు? ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే, ఇందాక పెద్దలిద్దరూ కూడా చెప్పినట్టు ఈరోజు స్వామి శయనించి అంటే ఇప్పటిదాకా శయనించి ఉన్నట్టు ఉన్నటువంటి స్వామి ఈరోజు మేల్కొంటారు, అంటే ఆయన నిద్రపోతాడా మేల్కొంటాడా అనేటువంటి సందేహం చాలా మందికి కలగొచ్చుగాక. అంటే యోగ నిద్రలో ఉండేటువంటి స్వామి కళ్ళు తెరిచి ఒకసారి జగత్తునంతా చూస్తాడు. ఈ సమయం కోసం 3 కోట్ల మంది దేవతలు, ఇంకో మాట 33 కోట్ల మంది దేవతలు ఎదురు చూస్తుంటారు. పెద్ద ఆయన నిద్రలేస్తున్నాడు, నిద్ర లేచే సమయానికి మనం అందరము కూడా ఆయన ముందు నిల్చొని ఉండాలి. అంటే దీన్ని మనం సరదాగా చెప్పుకోవాలి అంటే, స్వామి నిద్రలేచే సమయానికి మనం అందరము కూడా, దేవతలందరూ మానవులందరూ కూడా ఎక్కడైతే వైష్ణవ క్షేత్రం ఉంటుందో ఆ స్వామి ముందర మనము నిల్చొని ఆయన దర్శనం చేసుకుంటే ఆయన మన అటెండెన్స్ తీసుకుంటాడు. అంటే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, నేను వచ్చాను, కందాడి మురళీకృష్ణమాచార్యులు గారు వచ్చారు, తేజస్వి శర్మ గారు వచ్చారు, దివ్యరమణి గారు వచ్చారు, ఇలా అటెండెన్స్ వేసుకుంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇందాక వారు చెప్పినట్టుగా మోక్షాన్ని కలిగిస్తాడు స్వామి. అంటే మిగతా ఏకాదశులకు లేనటువంటి ప్రత్యేకత, చాంద్రమానము సూర్యమానము ప్రకారము తీసుకున్నట్టయితే కలిసి వచ్చేటువంటి ఒకే ఒక ఏకాదశి ఇదే అని చెప్పుకోవచ్చు. అందుకే అంత ప్రాముఖ్యత దీనికి. 3 కోట్ల మంది దేవతలు స్వామి కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తాడు మమ్మల్ని చూస్తాడు అని ఎదురు చూసి అందరూ కూడా వైకుంఠానికి చేరుకొని స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని 2 పేర్లు చెబుతారు. అలాగే ఇందాక పెద్దలిద్దరూ కూడా చెప్పినట్టుగా ఈరోజు ఏకాదశి వ్రతం చేసుకొని ఉపవసిస్తే, స్వామి దర్శనం చేసుకుంటే మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పేసి మోక్షద ఏకాదశి అని కూడా ఈ ఏకాదశికి